తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. నిప్పుల కొలిమిలా మండుతున్న ఎండల ధాటికి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. వడగాల్పులు, ఉక్కపోత ఠారెత్తిస్తున్నాయి. పలుచోట్ల 47 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో నేడు పలుచోట్ల రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నంద్యాల జిల్లా గోసాడు బండి ఆత్మకూరులో 47.7 డిగ్రీలు, ఏపీలో అత్యధికంగా ప్రకాశం జిల్లా అర్ధవీడులో 47.7 డిగ్రీలు, కడప జిల్లా చిన్న చెప్పలిలో 47.2 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 47.1 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక 15 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు హడలెత్తించాయి. కాగా రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇక పోలింగ్ తేదీ అయిన మే 13 నాటికి వేసవి పరాకాష్ఠకు చేరే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక ఏపీలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్ చెప్పండి, ఏపీ వ్యాప్తంగా కావచ్చు, అలాగే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎండలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇవాళ అనుకోచుంటారు? ఏదైతే రాష్ట్రంలో ఎండలు అయితే మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు అయితే నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న ఏదైతే ఈ ఎండ వేడిమికి తాళలేక వడదెబ్బతో రాయలసీమలో మొత్తం మీద 4 వృద్ధులు మృతి చెందడం జరిగింది. నిన్న ఒక్కరోజు నిన్న గమనిస్తే 63 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అలాగే 208 మండలాల్లో వడగాలులు అయితే వీచాయి. ముఖ్యంగా ఏదైతే రాయలసీమ జిల్లాలో, ముఖ్యంగా కర్నూలు అలాగే నంద్యాల జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. నిన్న నంద్యాల జిల్లాలోని గోస్పాడు అలాగే బండాత్మకూరు మండలంలో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి 46 పైగా ఉష్ణోగ్రత అయితే నమోదైంది. మొత్తం మీద చూస్తే రాయలసీమ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితే కనపడుతోంది. ముఖ్యంగా ఏదైతే కర్నూలు, నంద్యాల తర్వాత అనంతపూరు, అన్నమయ్య జిల్లా, అలాగే చిత్తూరు, ఎన్టీఆర్, అలాగే పల్నాడు, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో మొత్తం మీద ఏపీ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది. మొత్తం మీద చూస్తే 40 ఇప్పటికే, అంటే ఈ రోజుకి చూస్తే, నిన్న ఈ రోజు గమనిస్తే 47 డిగ్రీలు పైగా నమోదవుతోంది. వాతావరణ శాఖ మరోవైపు అప్రమత్తమైతే చేస్తోంది. ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉదయం 11 లోపల ఇంట్లో ఉండాలని, 11 తర్వాత బయటికి వెళ్లకుండా చూసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరు బుడగాల్పులకు ఈ బుడదెబ్బ తగిలే అవకాశం ఉంది. దీనివల్ల వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తోంది. మరోవైపు రేపు కూడా ఇలాంటి పరిస్థితే ఉండబోతుంది అనేసి ముందుగానే ఎవరైతే విపత్తుల శాఖ అయితే ముందుగానే హెచ్చరించడం జరుగుతోంది. మొత్తం మీద రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే 169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందనేసి వాతావరణ శాఖ అలాగే విపత్తుల శాఖ హెచ్చరించడం జరిగింది. అలాగే ఎల్లుండి కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే గమనిస్తే గడిచిన 2-3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు గమనిస్తే క్రమక్రమంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం, ముఖ్యంగా 47 డిగ్రీలు పైగా నమోదవడం అనేది కొంత ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి. మొత్తం మీద చూస్తే ఏపీలో పరిస్థితి ఇలాగో ఉంటే తెలంగాణలో కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే కనపడుతోంది. ఏదైతే తెలంగాణలో కూడా గత 4 రోజుల నుండి ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది తెలంగాణలో కూడా అంటూ విపత్తుల శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, అలాగే మహబూబ్ నగర్ ఇలాంటి చోట్ల అంతా ఇలాంటి జిల్లాల్లో మొత్తం మీద అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరుగుతోంది. ఉష్ణోగ్రతలు పెరగడము అలాగే దానికి సైమల్టేనియస్ లాగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి ఇటు విపత్తుల శాఖ అలాగే
వాతావరణ శాఖ హెచ్చరించడం జరుగుతోంది. రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పటికే ఎలక్షన్ క్యాన్వసింగ్ కి సంబంధించి ఇటు నాయకులు అవ్వచ్చు, అలాగే వారికి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు అయితే క్యాన్వసింగ్ చేస్తున్నారు. ఎండ తీవ్రతలకు తట్టుకోలేక అంటే ఉదయం 11 వరకే క్యాన్వస్ చేయడం జరుగుతుంది. మరి తిరిగి సాయంత్రం 4 తర్వాతనే నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మొత్తం మీద అయితే ఎండ వేడిని తట్టుకోలేక మొత్తం మీద అయితే ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో చూడొచ్చు మాధురి. మరోవైపు తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రానున్న 4 రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. నేడు రాష్ట్రంలోని కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, భూపాలపల్లిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు రేపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో హై టెంపరేచర్స్ నమోదయ్యే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ములుగు జిల్లాలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా జనగామ జిల్లాలో 45.3 డిగ్రీల నమోదుతో 3 రోజుల్లో వడదెబ్బకు 5 మృతి చెందారు. దీంతో ఐఎండీ నేడు తెలంగాణలోని 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు రేపు ఎల్లుండి 18 జిల్లాలకు సైతం రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు శీతల పానీయాలు సేవించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలని వెల్లడించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నితిన్ అందిస్తారు. నితిన్ చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు అలాగే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత ఇవాళ ఏ విధంగా ఉండబోతోందని అనుకోవచ్చుంటారు? రైట్, రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఎండల తీవ్రత చాలా తీవ్రంగా కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి భారత వాతావరణ శాఖ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో ప్రధానంగా కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత చాలా తీవ్రంగా ఉందని చెప్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు అయితే. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో అంటే ఈ సుమారు 4 రోజుల నుంచి ఎండల తీవ్రత కూడా చాలా తీవ్రంగా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, భూపాలపల్లి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కరీంనగర్ లో చూసుకుంటే రామగుండంలో ఏదైతే కోల్డ్ బెల్ట్ ఏరియాలో చాలా తీవ్రంగా ఎండ తీవ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది. సుమారు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇక సంబంధించి అయితే సింగరేణి కార్మికులు కూడా సంబంధించిన సింగరేణి యాజమాన్యం కూడా వాళ్ళకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కోల్డ్ బెల్ట్ ఏరియా అయితే కొత్తగూడెం కానీ దాంతో పాటు సింగరేణికి సంబంధించిన ఏదైతే మందమరి అని ఇటు మంచిర్యాల ఈ ఏరియా అంతా కూడా ఎండ తీవ్రత చాలా తీవ్రంగా ఉంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన సింగరేణి సంస్థ అధికారులంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో 13 జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు రేపు ఎల్లుండి అంటే సుమారు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశంతో అత్యవసరం అయితే కూడా ప్రజలు బయటికి రావద్దని చెప్తున్నారు. దాంతోపాటు మాస్కులు కానీ క్యాప్స్ కానీ ధరించి బయటికి రావాలని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నితిన్.